వీళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. వాస్తవం ఖండించమంటే వచ్చి ఖండించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఎట్లాగో ఈ పత్రికలు రాయివయ్యి బేసిక్గా. ఇంకోటి ఇప్పట్లో ఎలక్షన్ ఏం లేదు, ఇప్పుడు మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఏం లేదు, జనానికి అనుభవం తెలియాలి అనుభవపూర్వకం. ఇప్పుడు ఒక రిక్షా అతను, ఒక ఆటో అతను తన బిడ్డల్ని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూళ్లలో చేర్చడం కంటే కూడా ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చేర్చేవాడు? సిబిఎస్ఈ సిలబస్ ఉందని, లేకపోతే అదేది ఐఐటి సిలబస్ అంట, ఎల్కేజీల దగ్గర నుంచి ఐఐటి కరికులంలో ఆ స్టేజీలకి గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్పుతున్నారన్న ఉద్దేశంతో తీసుకెళ్లి పెట్టారు. మా బిడ్డల భవిష్యత్తు మాలాగా ఆటో, వాళ్ళు అక్కడ గెలిచి చదివించుకోలేరు కాబట్టి రిక్షా కట్టకూడదు అని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ అమ్మఒడి ఈ డబ్బులు కూడా రావడం ప్లస్ ఓ రూపాయి చేదోడు వాదుడుగా ఉంటది అన్నటువంటి ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు అదే సిబిఎస్ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాడు జగన్మోహన్. సరిగ్గా పాఠాలు చదవట్లేదు వాళ్ళు, అందుకని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు ఆ వ్యవస్థని. అసలు ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? పెరిగిందా తగ్గిందా? భారీగా పెరిగింది కదా. నువ్వు టెస్ట్ పెట్టావు, ఆ టెస్ట్ లో లేదు, చూడాల్సింది ఫైనల్ రిజల్ట్ అంతే. ఈ టెస్ట్ లో 100 పెట్టు, నువ్వు కావాలని చెప్పి కట్టింగ్ ఇవ్వచ్చు ఆ కోర్సు తీసేయడం కోసం. మళ్ళీ కార్పొరేట్ విద్యా వ్యవస్థను బాగు చేసి మళ్ళీ పేదవాడికి ఈ విద్యను దూరం చేసేటటువంటి కుట్ర ఇందులో ఉంది. ఇవాళ నేను ఒక ఛాలెంజ్ చేస్తా, ప్రముఖ కార్పొరేట్ కళాశాలలకు సంబంధించి అన్ని బోర్డు ఉన్నాయి కదా ఎన్నో, ఎంతమంది ఎన్ని అంటే